ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి వీలేదు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఎక్కడైనా ఎవరైనా అధికారి తప్పు చేసినట్టు వస్తే మాత్రం 100% వారిని వెంటనే వి షుడ్ ఈవెన్ రైట్ టు ద గవర్నమెంట్ ఫర్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. ఆ స్థాయిలో మీరు చిక్కుకుంటేనే పని అవుతుంది, ఎందుకంటే 100,000 ఇళ్ళు వాటి విలువ 50-60 వేల కోట్లు. కాబట్టి ప్రజలకు ఆశలు ఉంటాయి, కక్కుడుతుంటది, గ్రీడ్ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా అధికారి తప్పు చేస్తే వెరిఫికేషన్ లో కానీ ఇంకోటి కానీ వి షుడ్ సీక్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. ఇది ఇంత ఎంత క్లియర్ చెప్తున్నాను, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజానికి మా అధికారాలు వదులుకొని కార్యకర్తలకు ఇచ్చుకుంటారు, వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు అని చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎంత గట్టిగా చెప్పినారే మాకంటే ఎట్టి పరిస్థితుల్లో సార్ అలవన్ ఎక్కడన్నా ఇది పారదర్శకంగా చేయండి, అది కాంగ్రెస్ ఆ బీజేపీ ఎంఐఎం ఆ బీఆర్ఎస్ అని కాదు, ఎవరైనా సరే అర్హులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు. కాబట్టి ఇంత క్లియర్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా వీ డోంట్ వాంట్ కాంప్రమైజ్. ఐ రిక్వెస్ట్ నానల్ రోస్ అండ్ ఆల్ 3 కలెక్టర్స్ ప్లీజ్ మేక్ ష్యూర్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఎక్కడైనా ఎవరైనా అధికారి తప్పు చేసినట్టు వస్తే మాత్రం 100% వారిని వెంటనే వి షుడ్ ఈవెన్ రైట్ టు ద గవర్నమెంట్ ఫర్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. ఆ స్థాయిలో మీరు చిక్కుకుంటేనే పని అవుతుంది, ఎందుకంటే 100,000 ఇళ్ళు వాటి విలువ 50-60 వేల కోట్లు. కాబట్టి ప్రజలకు ఆశలు ఉంటాయి, కక్కుడుతుంటది, గ్రీడ్ ఉంటది. ఎక్కడైనా ఎవరైనా అధికారి తప్పు చేస్తే వెరిఫికేషన్ లో కానీ ఇంకోటి కానీ వి షుడ్ సీక్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. ఇది ఇంత ఎంత క్లియర్ చెప్తున్నాను, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజానికి మా అధికారాలు వదులుకొని కార్యకర్తలకు ఇచ్చుకుంటారు, వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు అని చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎంత గట్టిగా చెప్పినారే మాకంటే ఎట్టి పరిస్థితుల్లో సార్ అలవన్ ఎక్కడన్నా ఇది పారదర్శకంగా చేయండి, అది కాంగ్రెస్ ఆ బీజేపీ ఎంఐఎం ఆ బీఆర్ఎస్ అని కాదు, ఎవరైనా సరే అర్హులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు. కాబట్టి ఇంత క్లియర్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా వి డోంట్ వాంట్ కాంప్రమైజ్. ఐ రిక్వెస్ట్ నానల్ రోస్ అండ్ ఆల్ 3 కలెక్టర్స్ ప్లీజ్ మేక్ ష్యూర్.